ఈరోజు చాలామంది జీవితంలో బాధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంతమంది జీవితంలో కొన్ని బాధలు మాత్రం అలానే ఉండిపోతాయి. సో ఈరోజు మన బాధలకి మందు ఉందా అంటే ఖచ్చితంగా లేదు. మందు అనేది లేదు మన బాధలకి, కానీ ఆ బాధలని ఎంతవరకు మన పరిధిలో ఉంచాలి అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది అనే విషయాలు ఈరోజు కాస్త స్పష్టంగా చెప్తా. ఇప్పుడు జనరల్గా బాధలు అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుంటే, ఎప్పుడో జరిగిన విషయాలని గుర్తు చేసుకోవడం బాధలు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో, మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంటాయో, వాటి గురించి ఆలోచించడమే బాధలు. అంటే ఏవైనా ఆలోచించడం, జరిగిపోయినవి లేదంటే జరుగుతున్నవి, జరగబోయేవి అనేటి బాధలుగా ఒక్క భయం అనే విషయాలు మనం తెలుసుకోవాలి. జరగబోయేటి అంటే భయం, అది మన పరిధిలో లేదు, ఈ టాపిక్ సంబంధం లేదు. జరిగిన విషయాలు, జరుగుతున్న విషయాలు ఏదైనా మన మైండ్ని డిస్టర్బ్ చేస్తే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం, వాటినే మనం బాధలు అని మనం అంటూ ఉంటాం, అంటే దాని అర్థం. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నీ జీవితంలో బాధలుంటాయి, నా జీవితంలో బాధలుంటాయి, ప్రతి ఒక్కరి జీవితంలో బాధలుంటాయి. అనంత విశ్వలోకంలో ప్రతి జీవికి కూడా బాధలే ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ బాధలని మనం ఎలా, దాన్ని థింకింగ్ కరెక్ట్ వేలో, దాన్ని రైట్ వేలో ఎలా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఫస్ట్ నీ జీవితంలో ఎలాంటి బాధలున్నాయి? బాధలు అంటే దాంట్లో డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే, కొన్ని బాధలు కొంతమంది గురించి లేదా కొంతమందితో జరిగిన విషయాల గురించి ఆలోచించే దాంట్లో మనం బాధగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితో మనం ట్రావెల్ అయినప్పుడు ఏదైనా ఒక మాట మనకి డిస్టర్బ్ అయితే అదొక బాధ అని యాడ్ చేసేసుకుంటాం. లేదు ఇంకొక రిలేషన్స్తో బాగుంటే, వాళ్ళు మనతో అనుకున్న పరిస్థితులు లేకపోతే అదొక గుర్తు చేసుకుని బాధపడతాం. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, మనకి ఉన్న బాధల్లో అసలైన బాధలేంటి అనే విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు అసలైన బాధలు అంటే, నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు అనుకున్నది జరగట్లేదు, దాని గురించి ఆలోచిస్తున్నా, అదొక బాధ. ఎప్పుడో ఎక్కడో నీకు ఇష్టమైన వాళ్ళు లేదంటే కోల్పోయినా, ఒక మంచి రిలేషన్ ఫెయిల్ అయినా, ఏదైనా జరిగిపోయినా, వాటి గురించి ఆలోచించేది బాధ. ఇప్పుడు నీ ఆ బాధల్ని డివైడ్ చేసేయి. ఇప్పుడు ఆ అర్థం లేని బాధలు ఉన్నాయి నీ దగ్గర, ఎవరో ఒక మాట అంటే దాని గురించి ఆలోచించే బాధ అనవసరం. సో అది అవసరం లేదు నీకు ఆ బాధ. ఒక రిలేషన్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా, ఆ వ్యక్తి కరెక్ట్ లేడా, ఆ మధ్యలో జరిగిన ఏదైనా స్థితి పరిస్థితి ఏదైనా జరిగిందా, దాని గురించి అవసరం లేదు. ఇక ఎందుకంటే అది ఇద్దరి మధ్య జరిగిన విషయాల గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్. సెల్ఫ్గా నీ లైఫ్లో నువ్వు అనుకున్న విషయాలు జరగకపోతే దాన్ని బాధగా ఫీల్గా, దానికి ఇప్పుడు పరిష్కారం కూడా మనం తీసుకోవచ్చు. అంటే నీ కంట్రోల్లో లేని ఏదైనా, ఒక వ్యక్తిని గురించి ఏదన్నా అన్నాడు, అదొక బాధ, అది నీ కంట్రోల్లో లేదు, అది వదిలేసి. ఒక వ్యక్తితో నీకు డిస్టర్బెన్స్ జరిగిందా రిలేషన్స్లో, అది నీ పరిధిలో లేదు, ఎందుకంటే ఇద్దరు కలిసి ఉంటేనే అది ముందుకెళ్తుంది. సో వన్ సైడ్ వేస్ట్. సో అది బాధ అవసరం లేదు, దాని గురించి ఆలోచించకు. మళ్ళీ ఎప్పుడో జరిగిన ఏదన్నా విషయాల గురించి, సో దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి, ఆ బాధలు అనేటివి ఏంటంటే నీ పరిధిలో లేనివన్నీ నువ్వు ఒక మైండ్లో పెట్టేసుకొని ఆలోచించుకుంటూ ఉండే నువ్వే తయారు చేసుకున్న నీ బాధలు అవి. సో అవి నీ పరిధిలో లేవు కాబట్టి దాని గురించి ఆలోచించకపోతే సగం బాధలు వెళ్ళిపోతాయి నీకు. మనకి నిజమైన బాధలు చాలా తక్కువ ఉంటాయి. అనవసరం లేని విషయాల గురించి ఆలోచించే బాధలు ఎక్కువయ్యేసరికి మనకి చాలా బాధలు ఉన్నాయి, నాకే చాలా బాధలు ఉన్నాయి అని ఆలోచిస్తుంటాం మనం. ఇప్పుడు జనరల్గా, ఇప్పుడు నీకు ఒక బాధ వచ్చింది, దానికి సమాధానం ఉందా? లేదు అంటే దాని గురించి ఆలోచించడం వేస్ట్. ఆ బాధ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇలా నీ మైండ్ని క్రియేట్ చేసుకో. ఇప్పుడు పరిష్కారం లేని బాధలన్నీ నీకు అనవసరం. ఏదైనా నీ బాధకి పరిష్కారం ఉందా, సమాధానం ఉందా? సో నువ్వు బాధపడు, ఆ బాధని ఎలా దాటుకోవాలో తెలుసుకో. సో నేను అనేది అదే. ఇప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందంటే, మనకి బాధలు వచ్చినాయి అంటే ఆలోచిస్తాం, ఊగిపోతాం, టెన్షన్ పడిపోతాం,
అంటే మన మైండ్ని మన స్థిమితాన్ని పాడు చేసేసుకుంటాం. సో నేను అనేది అదే, ఇప్పుడు నీ బాధలకి పరిష్కారం ఉంటే ఆ బాధ నుంచి నువ్వు క్రాస్ కావచ్చు, తప్పించుకోవచ్చు, అంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు ఆలోచించు, నీ జీవితంలో నువ్వు బాధగా ఫీల్ అవుతున్న నీ బాధల గురించి నిజంగా బాధలేనా? ఇప్పుడు నీ మైండ్లో, ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ మైండ్లో పరిష్కారం లేని బాధలు నీ జీవితంలో ఉంటే ఆ బాధలే కావు. ఆ బాధ గురించి నువ్వు బాధపడడం కూడా వేస్టే, ఎందుకంటే నువ్వు ఆలోచించడం వల్ల తర్వాత నువ్వు చేయాల్సిన పనులకి చాలా ఇంపాక్ట్ అవుతాయి, డిస్టర్బ్ అవుతావు. సో నీ మైండ్ ఎప్పుడు ఎంటీ ఉంచుకో. ఎంటీ అంటే ఏంది? పట్టించుకోవాల్సిన విషయాల గురించి పట్టించుకో. బాధ అనేది మన, అంటే మన థింకింగ్లోనే ఉంటుంది, ఆలోచించేదాన్నే, ఆ ఆలోచన మన మైండ్ని పాడు చేసేదే బాధ అని మనం అనుకోవచ్చు. సో నీ మైండ్ని నిజంగా బాధ కలిగించే బాధలు ఉన్నాయా, లేదా నీ మైండే అనవసరపు విషయాల గురించి బాధపడుతుందా అనే సందర్భాలు నువ్వు ఆలోచించు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, మన పరిధిలో లేని బాధలు, అంటే వేరే వాళ్ళు ఏదన్నా ఒక మాట అనడం, వేరే వాళ్ళు తెలిసిదేలేక ఏదో వాగితే మనం రియాక్ట్ అవ్వడం, వాటి గురించి ఆలోచించే బాధ మన పరిధిలో లేదు, దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఒక రిలేషన్లో నువ్వు మెయింటైన్ చేసినప్పుడు ఎక్కడన్నా మిస్కమ్యూనికేషన్, అపార్థాలు జరిగి ఏదన్నా డిస్టర్బెన్స్ అయితే ఆ విషయాన్ని నువ్వు పట్టుకొని నీ మైండ్లో పొద్దున్న నుంచి పడుకునే వరకు ఆలోచిస్తూనే కూర్చుంటావు. సో దాన్ని నువ్వు మార్చలేని బాధలు, మన పరిధిలో లేని బాధలు, మనం ఎంత ఆలోచించినా కూడా ఉపయోగం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, మన దగ్గర ఏదో కావాలి అనుకునే విషయాలు మన దగ్గర లేకపోయేసరికి దాని గురించి ఆలోచిస్తాం మనం. సో నేనేమంటున్నా అంటే, మన బాధలు అనేటివి చాలా చిన్న చిన్నవి ఉంటాయి, చాలా చిన్నవి కూడా. ఎలా ఉంటాయంటే, ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్, నిజమైన బాధలు అంటే నేను ఒకటి ప్రయత్నిస్తున్నా అది జరగట్లేదు, దాని గురించి బాధపడుతున్నా. సో ఆ బాధకి కారణం అంటూ ఉంది, ఆ బాధకి పరిష్కారం కూడా. నువ్వు అనుకున్నది జరగట్లేదు, ఆ జరిగేలా చేసే ప్రయత్నం వెతికితే ఆ బాధ కూడా నీకు క్లియర్ అవుతుంది. సో నేను అనేది అదే, మనిషికి బాధలు చాలా చిన్నవి, మనం అనుకునే బాధలు, అనవసరమే యాడ్ చేసుకునే బాధలు చాలా పెద్దగా ఉండేసరికి మనకి చాలా సమస్యలు, చాలా బాధలు ఉన్నాయని మనం అనుకొని భ్రమపడిపోతూ ఉంటాం. అసలైన బాధలు, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక జీవి ఉంది, మూగజీవి, దానికి ఫుడ్ లేదు, ఫుడ్ కోసం అంటే ప్రయత్నిస్తూ ఉంటుంది, అదొక బాధ. ఒక మనిషి కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడ్డా అనుకున్న విజయం రావట్లేదు, అదొక బాధ. రకరకాల బాధలు, అసలైన బాధలు, ఇలాంటి బాధలు, ఆకలి కోసం బాధ, ఉద్యోగం కోసం బాధ, అనుకున్న విజయం కోసం ప్రయత్నించడం ఒక బాధ. ఇవి ప్రతి ఒక్కరికి అసలైన బాధలు. ఇవిటకి పరిష్కారం అనేది మనం వెతకగలిగితే ఆ బాధలు కూడా ఉండవు. కానీ మన మైండ్లో అనవసరపు థింకింగ్ గురించి, అర్థం పడడం లేని విషయాల గురించి, మన పరిధిలో లేని మాటల గురించి, ఎప్పుడో జరిగిన విషయాలకి పరిష్కారం లేని బాధల గురించి మనం ఆలోచించి మనకి మనమే ఒక మైండ్లో నాకు చాలా బాధలు ఉన్నాయని మనం క్రియేట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు చెప్పు నువ్వు, నీకు నిజంగా అసలైన బాధలు ఉన్నాయా? ఒకవేళ అసలైన బాధలు ఉంటే, వాటికి పరిష్కారం ఉంటే, ఆ పరిష్కారం కోసం నువ్వు వెతకగలిగితే ఆ బాధలు కూడా ఉండవనే పాయింట్ నాది. సో ఇప్పుడు సెల్ఫ్గా క్రాస్ చెక్ చేసుకొని ప్రశాంతంగా ఆలోచించి ఒక్కసారి ఆలోచించు.